Hello Andy, welcome back to my channel. Ee roju video flower or rose petal garland ela cheyali ane video tho vachesanu. First and foremost, thank you so much for the overwhelming response I got on my vratham video. Idu actually vratham video la peddam anukunnan kani length ekkuvaipothundemo ani cheppani pettaledu. So this is more like a part 2 andi or dani continuation ankovachu. So ikkada నేను రోజ్ పెటల్ తోటి గార్లాండ్ ఎలా చేశాను అనేది చూపిస్తాను. అది చాలా చాలా ఈజీ అండి, ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో. దీనికి కావాల్సింది ఏముంది, మామూలు దారం కావాలి, సూది కావాలి అండ్ రోజ్ ఫ్లవర్స్, కలర్స్ ఆఫ్ యువర్ చాయిస్ అండి. మీ డెకార్కి కానీ లేకపోతే మీ శారీకి కానీ సూట్ అయ్యేలాగా మీరు తీసుకోవచ్చు. అండ్ ఇది పూజకి వాడుకోవచ్చు అండి ఈ గార్లాండ్, లేకపోతే మనం జడలో పెట్టుకోవడానికైనా లేకపోతే వేణిలాగా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో మల్టీపర్పస్ అనమాట. ఇప్పుడు నేను చేసే గార్లాండ్ నేను పెట్టుకోవడానికి ట్రై చేశానమాట, నేను పెట్టుకోవడానికి చేసుకున్న గార్లాండ్ ఇది. సో ఇది నేను నిజంగా పూజలో పెట్టుకోవడం కుదరలేదు, చాలా హడావిడైపోయిందండి. సో ఇది వాడలేకపోయాను. లెట్స్ కమ్ బ్యాక్ టు ది వీడియో అండి. సో ఈ వీడియోలో నేను ఫస్ట్ దారం తీసుకున్నాను. దారం నేను వాల్మార్ట్ దారం తీసుకున్నానండి. వాల్మార్ట్లో మనకి కాటన్ సూయింగ్ థ్రెడ్స్ దొరుకుతాయి కదా, అది తీసుకున్నాను. అది చాలా ఎక్కువ స్ట్రాండ్స్తో వస్తుంది అనమాట, చాలా థిక్గా వస్తుంది, 6 to 8 స్ట్రాండ్స్ లాగా వస్తుంది. సో నేను అవి సపరేట్ చేసి 2 స్ట్రాండ్స్ సపరేట్ చేసి ఆ 2 స్ట్రాండ్స్ తీసుకున్నాను అనమాట. తీసుకుని మామూలుగా రెగ్యులర్ సూదికి ఎక్కించాను. మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కట్ చేసుకున్నాను అండ్ ఒక సైడే నాట్ చేస్తాను, 2 సైడ్స్ నాట్ చేయను. దాని తర్వాత ఫ్లవర్ పెటల్స్ ఇప్పుడు నేను చూపించిన విధంగా మొత్తం ఓపెన్ చేసేస్తానండి. పువ్వు నుంచి అన్ని సపరేట్ చేసేస్తాను. సపరేట్ చేసేసిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏముంటుందంటే, నేను ఫాలో అయ్యేది స్టెమ్ ఉంటుంది కదా రోజ్ స్టెమ్కి, రోజ్ స్టెమ్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని స్టార్టింగ్లో ఒకటి నూనో ఎండింగ్లో ఒకటి పెడతాను. సో దట్ ఏమవుతుందంటే పెటల్స్ ఇంటాక్ట్గా ఉంటాయి, మూవ్ అయిపోకుండా ఉంటాయి అన్నమాట. సో అది చేయడం చాలా ఇంపార్టెంట్ స్టెప్ అని నాకు అనిపించింది. ఇప్పుడు ఫ్లవర్ పెటల్స్కి వచ్చేసరికి అవుట్వర్డ్ ఉండే పెటల్స్ చాలా పెద్దగా ఉంటాయి, ఇన్వర్డ్ ఉండే పెటల్స్ చిన్నగా ఉంటాయి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ అండ్ లాస్ట్లో పెద్ద పెటల్స్ పెడతాను, సెంటర్లో చిన్న పెటల్స్ వాడతానండి. సో ఇది కొంచెం యూనిఫామ్గా అందంగా కనిపిస్తుంది అని. అండ్ పెటల్స్ నేను ఇన్వర్ట్ ఫోల్డ్ చేస్తాను, మీరు చూస్తే జాగ్రత్తగా అర్థమవుతుందన్నమాట. ఇన్వర్ట్ ఫోల్డ్ చేస్తాను. ఫోల్డింగ్ చాలా విధానాలు ఉన్నాయండి, బట్ నేను ఈ ప్రాసెస్ ఫాలో అవుతానన్నమాట. నేను పెటల్స్ ఇన్వర్ట్ ఫోల్డ్ చేసి ఒకటి హారిజాంటల్గా ఒకటి వర్టికల్గా సూది గుచ్చుకుంటానన్నమాట. సో నా ఎక్స్ప్లెనేషన్తో పాటు మీరు వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది నేను ఎలా గార్లాండ్ కడతాను. అండ్ మనకి ఇంకా బ్యూటీ కావాలంటే లేకపోతే ఇంకా కలర్ యాడ్ చేయాలంటే మనకి ఆకులు వస్తాయి కదా, రోజ్ బడ్ రోజ్ బొకేతో పాటు గులాబీ కొమ్మలకి ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులు కూడా పెట్టచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే నేను దేమిటికి చేసిన గార్లాండ్స్లో రెడ్ అండ్ యెల్లో కలర్ని సపరేట్ చేయడానికి ఆకులు పెట్టానండి, అది చాలా అందంగా కనిపించింది. సో దట్ యువర్ కలర్స్ విల్ స్టాండ్ అవుట్. నేను నాకు చేసుకోవడానికి నేను ఆకులు వాడలేదు. సో కావాలంటే ఆకులు కూడా పెట్టచ్చు ఆర్ ఎనీ అదర్ కలర్స్, ఎనీ అదర్ లీవ్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట, జస్ట్ యాడ్ ది బ్యూటీ. ఓకే, సో ఇలాగా మనకి ఎంత లెంత్ కావాలో దాన్ని బట్టి మనకు అన్ని ఫ్లవర్స్ పడతాయండి. ఈ వేణి సైజ్కి అయితే నాకు పింక్ సారీ రెడ్ రెడ్ కలర్ ఒక రోజ్ పట్టింది అండ్ యెల్లో కలర్ ఒక రోజ్ పట్టింది. ఇలా గార్లాండ్ చేసుకుని మనము ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంచుకోవడానికి కూడా నేను మీకు టిప్ చెప్తాను. నేను యాక్చువల్గా ఈ గార్లాండ్స్ అన్నీ ఒక రోజు ముందే చేసి పెట్టేశాను అనమాట, పూజ టైంకి నాకు హడావిడైపోతుంది అని. సో నేను ఒక లిడ్ ఉండే గ్లాస్ బాక్స్ తీసుకుంటాను. ఆ గ్లాస్ బాక్స్ని నేను వెట్ పేపర్ టవల్ ఉంటుంది కదా, వెట్ పేపర్ టవల్తో లైన్ చేస్తాను. లైన్ చేసి మధ్యలో ఈ గార్లాండ్స్ పెడతాను. గార్లాండ్స్ పెట్టి ఇంకొక వెట్ పేపర్ టవల్ తోటి కవర్ చేస్తాను. మేక్ ష్యూర్ మనం దాన్ని గట్టిగా నొక్కకుండా ఉంచాలన్నమాట. గట్టిగా నొక్కితే ఆకులు ఫ్రజాయిల్ కదండి, లేకపోతే రెక్కలు ఫ్రజాయిల్ కదా, అవి పాడైపోతాయి అన్నమాట. సో నొక్కకుండా ఉట్టిగా వెట్ నాప్కిన్ పెట్టి దాన్ని మంచిగా సీల్ చేసి ఫ్రెష్లో పెడితే మనకి అప్ టు 1 week to 10 days చాలా ఫ్రెష్గా ఉంటాయండి గార్లాండ్స్. ఐ హోప్ యు గెట్ ఇన్స్పైర్డ్ బై దిస్ వీడియో.
And please like, share and subscribe to my channel. Thank you for watching. Bye.